మిత్రులారా, విశాఖ ఉక్కుని చంపేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అనుకుంటా ఉందా? చేయాల్సిన సాయం చేయకుండా అనేక ప్రశ్నలతో కొత్త కొత్త సిస్టమ్స్ తీసుకొచ్చి కంపెనీని ఇబ్బంది పెడుతుంది తప్ప కంపెనీకి న్యాయం ఇవ్వాల్సినటువంటి కోకింగ్ కోల్ కానీ, ఐరన్ ఓర్ కానీ, బాయిలర్ కోల్ కానీ, ఇతర రా మెటీరియల్స్, అలాగే రైల్వే రేక్స్ కూడా ప్రొవైడ్ చేయకుండా ఇబ్బంది పెడుతూ కొత్తగా ఇప్పుడు అదాని పోర్ట్ రూపంలో మరో కోణంలో తెరదీసింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తలతాకట్టు పెట్టి కొనుక్కున్న లక్షలాది టన్నుల ఫారిన్ కోకింగ్ కోలు గంగవరం పోర్టులో ఉండిపోయింది. ఈరోజు పొజిషన్ చూసుకుంటే స్టీల్ ప్లాంట్ యార్డులో 9,000 టన్నులు మాత్రమే ఉన్నది. 320 పుషింగ్ల నుంచి నిన్న 305 పుషింగ్లు తీసుకొచ్చారు. ఇవాళ 290 పుషింగ్లు తీసుకొచ్చారు. మధ్యాహ్నంకో సాయంత్రం 220 పుషింగ్లు గెలబోతూ ఉన్నారు. 280 మించి కిందకి వెళ్తే బ్యాటరీలు చచ్చిపోతాయి. ఈ బ్యాటరీ హెల్త్ కాపాడుకోవడం అనేది స్టీల్ ప్లాంట్కి ఎంత ముఖ్యమైనదో అందరికి తెలుసు. ఈ నేపథ్యంలో గంగవరం పోర్టులో ఉన్న 30,000 టన్నుల కోలు కానీ, 2 షిప్పులు వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాయి. ఆ షిప్పుల్ని అన్లోడ్ చేసి మనం పంపించడంలో కానీ గంగవరం పోర్టు యాజమాన్యం పూర్తిగా ఫెయిల్ అయింది. వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవడం చెప్పి అడుగుతూ ఉన్నాం. ఏమంటే అక్కడ లేబర్ ఇష్యూ అంటూ ఉన్నారు. లేబర్ ఇష్యూ ఏంటి? కనీస వేతనాలు ఇవ్వకుండా వాళ్ళతో గొడవ పడుతూ ఉన్నాడు. ఆ గొడవను అడ్డం పెట్టుకుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కొనుక్కు తెచ్చుకున్న కోలును కూడా సరఫరా చేయకుండా చంపేయడం కోసం ఆదాని ప్రయత్నం చేస్తూ ఉంటే వారిని అడిగే ప్రశ్నించే ధైర్యం ఈ ప్రభుత్వం లేకుండా పోయిందని చెప్పేసి అంటా ఉన్నాం. ఎందువల్లనంటే ఆ పోర్టు నుంచి ఆ కోలు రాకపోతే స్టీల్ ప్లాంట్ పరిస్థితి రేపు తెల్లారికి ఏమవుతుందో తెలియని భయంకరమైన పరిస్థితుల్లో మనం పడిపోయాం. ఏదన్నా ఉత్పత్తి రాకపోతే నష్టం రావచ్చు. ఇది నష్టం కాదు, టోటల్ ఎక్విప్మెంట్కి మోసం వచ్చే పరిస్థితి. థర్మోస్టాటిక్ వ్యవహారం అంతా కూడా టెక్నికల్ ఇష్యూస్ కూడా ముందు రాబోతూ ఉన్నాయి. దీని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ రంగంలో దిక్కకుండా, స్టీల్ మంత్రిత్వ శాఖ రంగంలో దిక్కకుండా ఏం చేయాలనంటే విశాఖపట్నం పోర్టులో ఉన్నటువంటి 2 రేకుల సుమారు 8,000 టన్నుల కోల్ని సెయిల్తో మాట్లాడుకొని విశాఖపట్నం అధికారులు వాళ్ళ తాలూకా పరపతిని ఉపయోగించి అప్పు తీసుకున్నారు. అప్పు తీసుకున్న దాన్ని తేవాలంటే ఇవాళ సండే అట, రేపు మండే కానీ రైల్వే వారు గవర్నమెంటు కలిసి దానికి అప్రూవల్ ఇస్తే తప్ప ఆ కోలు కూడా అప్పుకు కూడా తెచ్చుకోవడం కూడా అవకాశం లేకుండా ఉంది. దీన్ని అన్ని కూడా ఎక్కడ ఉన్నటువంటి అధికారులే చేయాలన్నా, మంత్రిత్వ శాఖ పట్టించుకోదా, ప్రభుత్వం పట్టించుకోదా, ఎక్విప్మెంట్ ఎంత డ్యామేజ్ అవుతున్న సంబంధం లేదా? ఇవన్నీ వదిలేసి స్వచ్ఛ భారత్ ఒక పక్క, బయోమెట్రిక్ అని ఇంకో పక్క, వీళ్ళు వ్యవహారం వీళ్ళు చేస్తూ ఉన్నారు తప్ప అసలు విషయాలను పక్కన పెడతా ఉన్నారు. స్టీల్ ప్లాంట్ కాపాడతాం కాపాడతాం అని చెప్పి రాజకీయ నాయకులను అడుగుతా ఉన్నా, అయ్యా అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్ క్షేత్రంలో పనిచేస్తా ఉన్నాయి, ఈరోజు స్టీల్ ప్లాంట్ కోసం మీరు ఏ సమాధానం చెప్పబోతా ఉన్నారు? స్టీల్ ప్లాంట్ నమ్మేస్తామని బీజేపీ ఒక పక్క చెబుతూ, రెండో పక్క ఉత్పత్తి లేకుండా ఉత్పాదక లేకుండా కొరుకు తెచ్చుకున్న కోళ్ళు కూడా మన యాడ్ రాకుండా ఇబ్బంది పెడతా ఉంటే ఈ రాజకీయ పార్టీలు ఏం చేస్తామని చెప్పి అడుగుతా ఉన్నాం. ప్రత్యేకించి అధికారం నుండి బీజేపీ ప్రభుత్వం ఏం చేయబోతోందని అడుగుతా ఉన్నాం. పక్క జిల్లాలో ఉన్నటువంటి గర్భం మైన్స్ 2 వేలు కాలేదు, విజయనగరం జిల్లాలో మైన్స్, చిపురుపల్లిలో ఉన్న శాండ్ మైన్స్ 2 వేలు కాలేదు. ఇది అన్యాయం కాదా? స్టీల్ ప్లాంట్ బతకనివ్వరా? కాబట్టి ఉక్కు ఉద్యోగులు ప్రజలు మేల్కొని ఈ ప్రజల ఆస్తి నుండి విశాఖ ఉక్కుని కాపాడుకోవడం కోసం నడుం కట్టాలని, ఎట్టే పరిస్థితుల్లో 24 గంటల్లో మంత్రిత్వ శాఖ దిగొచ్చి ప్రభుత్వం కలగజేసుకుని సెయిల్లో ఉన్నటువంటి కోళ్ళని తాత్కాలికంగా తీసుకొస్తూ ఆదాని పోర్టు మీద ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ సమస్యల పరిష్కారం చేసినా సరే మొత్తం 600,000 కోళ్ళని కూడా స్టీల్ ప్లాంట్లోకి ఆగమేగలమే తరలించకపోతే స్టీల్ ప్లాంట్ జరిగిన నష్టానికి ఆ డ్యామేజ్కి మొత్తం ఈ ప్రభుత్వం ఆదాని బాధ్యత వహించాల్సిందని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. Don't forget to like, subscribe and share the videos.